Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆలు లేదు చూలు లేదు ఆ టీడీపీ సీటు కోసం ముగ్గురు పోటీ. కర్నూలు జిల్లా టీడీపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలు ఉన్నా సీటుపై ఆశలు పెట్టుకున్న కొంతమంది నేతల పరిస్థితి గందరగోళంగా ఉంది. సీనియర్లతో పాటు ముఖ్యమైన నేతల భవితవ్యం ఏంటనే చర్చ జరుగుతోంది. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ కేఏ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఆలూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని బాంబు పేల్చారు. కేఏ ప్రభాకర్ ఆలూరు మండలం మొలగవల్లిలో చెన్నకేశ్వర రథోత్సవంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 2024లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, వేదవతి గుండ్రేవుల ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. ఆలూరు నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూనే పార్టీ నిర్ణయమే శిరోధార్యమన్నారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతామని, పార్టీలో ఎలాంటి వర్గాలు లేవని తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఆలూరు టీడీపీ ఇన్ఛార్జిగా కోట్ల సుజాతమ్మ ఉన్నారు. ఇప్పుడు ప్రభాకర్ కూడా ఇదే నియోజకవర్గంలో పోటీకి రెడీ అవ్వడంతో పార్టీలో చర్చించుకుంటున్నారు. ఆలూరు నుంచి 2014లో పోటీ చేసి ఓడిపోయిన వీరభద్ర గౌడ్ తాను మళ్లీ పోటీ చేస్తానడంతో టీడీపీలో గందరగోళం ఏర్పడింది. కొందరు నేతలు ముందుగానే తాము పోటీలో ఉన్నామంటూ ప్రకటించడం పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీ కేడర్ కూడా చర్చించుకుంటున్నారు. అయితే కోట్ల సుజాతమ్మ వైపే మొగ్గు చూపే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కేఈ ప్రభాకర్ మాజీ డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి సోదరుడు. ఆయన కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. మొదటిసారి 1999లో ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత 2004లో కోట్ల సుజాతమ్మ చేతిలో ఓడిపోయారు. 2009లో ప్రభాకర్ సోదరుడు కృష్ణమూర్తి డోన్లో పోటీ చేయడంతో ఆయన పత్తికొండ నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో మరో సోదరుడు ప్రతాప్ డోన్ నుంచి పోటీ చేసి ఓడిపోవడంతో 2019లో ప్రభాకర్ను డోన్ నుంచి పోటీ చేయించి ఓడిపోయారు. తర్వాత కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న శిల్పా చక్రపాణిరెడ్డి టీడీపీతో పాటు పదవికి రాజీనామా చేయడంతో ఆ ఎమ్మెల్సీ పదవి ప్రభాకర్కు దక్కింది.